ఎలాటి న్యూస్ కి స్వాగతం. నేను మీలహరి. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న సువర్ణభూమి శబరిమలై పాదయాత్ర. మణిపాల్ హాస్పిటల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ముగిసిన వైద్య సేవలు. రైతుల పట్ల కేంద్రం వైఖరి విడనాడాలి. ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు. వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డులు పగడ్బందీగా నిర్వహించాలి. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్. రైతులపై తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కిసాన్ మోర్చా ఎల్లారెడ్డిపేట ప్రతినిధి దాసరి గణేష్. రాష్ట్రంలో జై కిసాన్ అంటే కేంద్రం నై కిసాన్ అంటుంది మంత్రి కేటీఆర్. రైతులు ధర్నాకు బైక్ ర్యాలీగా తరలి వెళ్లిన రుద్రంగి టీఆర్ఎస్ నేతలు. రైతుల ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ మహాధర్నా. చందుర్తి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మేకల ఎల్లయ్య. వినయ్ గురుస్వామి, వసంత గురుస్వామి దివ్య ఆశీస్సులతో కొనసాగుతున్న శబరిమలై మహాపాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా అల్లంపూర్ క్రాస్ రోడ్డు వద్ద 8వ రోజు విజయవంతంగా పూర్తయినట్లు పాదయాత్ర స్వాములు తెలిపారు. పవిత్ర శబరిమలై క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప స్వాముల బృందం ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటామని తెలిపారు. అయితే పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప స్వాముల బృందానికి ప్రతి ఊరి వద్ద భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి వసతి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ముగిసిన వైద్య సేవలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మణిపాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయినట్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. 2 గంటల ప్రత్యేక విశ్రాంతి అనంతరం సీఎం జగన్ కు చికిత్స చేసినట్లు సమాచారం. ఆసుపత్రి నుండి నేరుగా సీఎం జగన్ నివాసానికి బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీనిలో భాగంగా వేములవాడ పట్టణంలోని తిప్పాపు బ్రిడ్జి వద్ద నియోజకవర్గ స్థాయి మహాధర్నా కార్యక్రమానికి శాసనసభ్యులు రమేష్ బాబు, రైతులు, కార్యకర్తలు హాజరయ్యారు. మహాధర్నాను ఉద్దేశించి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్కడ రైతుల పంటను కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరించి ధాన్యం కొనలేము అనడం దారుణమని పేర్కొన్నారు. వెంటనే రైతులు పండించిన వరి ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడానికి మాధవిరాజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గులాబీ శ్రేణులు పాల్గొన్నాయి. ఉద్యమంలో మొట్టమొదటిగా మా నీళ్లు మాకు కావాలి నినాదం మొదలుపెట్టి గోదావరి తీరాలలో తెలంగాణకున్న వాటాను పూర్తిగా తీసుకొని ఇవాళ 4 ఎకరాల మాగాని వేసింది మా కేసీఆర్ గారు. మరి మా రైతుల దగ్గర డబ్బు లేదు, దళారులకు వ్యాపారులకు మరి వారి దగ్గర అప్పుడు పాలవుతారని చెప్పి మా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి
ఇవ్వాలటి వరకు రైతు బంధు కింద ఎకరానికి 10,000 చొప్పున 50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్ సీమా పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం మా తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం తెలంగాణలో మరి ఇవాళ 32,000 కొనుగోలు కేంద్రాలు దేశం ఎక్కడ చూసినా కానీ రైతులు పంటను మార్కెట్ తీసుకుపోతారు దూరంగా ఉన్న మార్కెట్ దాని మహారాష్ట్రంలో మా ప్రభుత్వమే రైతు దగ్గరికి వచ్చి కొంటారు ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మితో పాటు తనకు వచ్చిన సంపాదనతో పెళ్లి చేసుకుని సుఖంగా మరి ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే వస్తున్నది కాబట్టి ఇవన్నీ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నప్పుడు మీరు మా పంటను మాత్రం కొనలేకపోతే ఎట్లా మిమ్మల్ని నమ్మాలి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మీ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మాలి అని చెప్పి ఇవాళ దేశం మొత్తం కూడా ఆవేదనతో ఉన్నది కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను శుక్రవారం రోజున అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ రికార్డులతో పాటు గ్రామ పంచాయతీకి సంబంధించిన పలు రకాల రికార్డులు పరిశీలించి సూచనలు చేశారు. గ్రామంలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట డీపీఓ రవీందర్, గ్రామ సర్పంచ్ రమేష్, కార్యదర్శి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని తరలించి వారాలు గడుస్తున్నా కనీసం తూకం కూడా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. దీనికి తోడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని లేనిపోని అబద్దాలు ప్రచారం చేస్తూ అధికారంలో ఉన్న పార్టీ ధర్నాలు చేయడం సిగ్గుచేటని గణేష్ పేర్కొన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గురువారం రోజున నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తల మీదకి టీఆర్ఎస్ కార్యకర్తలను ఉసిగొల్పి దాడికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు బీజేపీ కార్యకర్తలు, నేతలు, రైతులు ఉన్నారు. భాజపా తరఫున ఈరోజు పత్రికా విలేకరుల సమక్షంలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంత అరాచకమైన ప్రభుత్వం అంటే ఈరోజు ధర్నా చేపట్టారు. సిరిసిల్లలో రాష్ట్రం అంతటా ధర్నా చేపట్టారు. అలాగే ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేపట్టారు. ఈ ధర్నా చౌక్ అద్దం అని చెప్పిన ఈ కేసీఆర్ దద్దమ్మ ఈరోజు ఏ రకంగా ధర్నా కుంటున్నారు, రైతులకు ఏం మొరగ పెట్టిందని చెప్పి ఈరోజు రైతుల పేరుతో ధర్నా చేస్తున్నారని మేము సుడిగా కేసీఆర్ ని కేటీఆర్ని ప్రశ్నిస్తున్నాం. ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పిండు. అలాంటి ఉచిత ఎరువులు లేవు, రుణమాఫీ లేదు, ఇలా చెప్పుకుంటుపోతే చాలా ఉన్నాయి. కలెక్టరేట్ ముందు ధర్నా కూర్చున్నాం, గేటు ముందే కూర్చున్నాం, లోపలికి కూడా వెళ్ళలేదు, బయట కూర్చున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నాకు మేము కూర్చుంటే మీ టీఆర్ఎస్ అవునయా కేటీఆర్ నీ టీఆర్ఎస్ గుండాలను పంపించి మాపై దారికి పంపిస్తావా? ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళకి తెలిసే వచ్చిరా, ఏ రకంగా వచ్చిరా అనేది పోలీసు వాళ్ళకి తెలియాలి. ఇప్పటికైనా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. మీరు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఖబర్దార్ కేటీఆర్, నువ్వు రైతులకు ఏదైనా చేయాలనుకుంటే మంచి చేయి, కానీ ఇంకొకరి పేరు మీద పెట్టి బీజేపీని బదనాం చేయడానికి ఇలాంటి చేయడం మాత్రం తప్పు, సరికాదని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పేరు చెప్పుకొని ధర్నాలు చేయడం సిగ్గుసేటు. గతంలో 7 సంవత్సరాల నుండి వడ్లు ప్రతి గింజ మేము కొంటున్నామని గొప్పలు చెప్పే ప్రభుత్వం ఈరోజు రైతులను మోసం చేయడానికి రోడ్ ఎక్కింది. ఈరోజు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అదే అమలు చేస్తున్న ఇక్కడికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కేసీఆర్ గారు చూస్తున్నారు. సబ్సిడీ కింద వచ్చే రైతు పరికరాలు అన్ని చేయి, గ్రామ గ్రామాన తిరిగి టీఆర్ఎస్ నాయకులు రైతుల దగ్గర పోయి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ప్రతి గింజ మేమే కొంటున్నామంటారు. ఇవాళ మీరు పోయి రోడెక్కి ధర్నా చేయడానికి అని చెప్పినాడు, రైతులు తిరగబడతారు, ఆ గుణపాఠం తప్పకుండా చూస్తారు మీరు.
రైతుల బాగు కోసం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ధర్నా నిరసన సందర్భంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని రైతు కంట కన్నీరు రాకూడదని వారికి రైతు బంధుతో పాటు రైతు బీమా ప్రవేశపెట్టి కొత్త చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. రైతుల బాగు కోసం సాగునీటి ప్రాజెక్టులను కడితే ప్రస్తుతం కేంద్రం వరి ధాన్యం కొనలేని పరిస్థితిలో ఉండడం రైతులకు ఉరివేయడమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో మాట్లాడి ఎక్కడ ఏ పంటలు పండించాలో స్పష్టంగా తెలియజేయాలని యాసంగి పంట కోణంనని చెప్పడం సరైన చర్య కాదని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతు సమితిగా పనిచేస్తుందని తెలిపారు. ఆరోగ్యంగా లేనోళ్ళ నిల్చున్నట్టు లెక్క నాగరాజు అందరిని కూర్చోబెట్టారు. జై తెలంగాణ. 74-69 కారు దయచేసి తొందరగా. ఇదేంది ఆటో? యాసంగి వడ్ల వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమానికి రుద్రంగి మండలం నుండి భారీగా తరలి వెళ్లాయి. ఎంపీపీ స్వరూప జడ్పీటీసీ గట్ల మీనయ్య ఆధ్వర్యంలో రుద్రంగి మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. యాసంగి ఓట్లు కొనలేమని తేల్చి చెప్పిన కేంద్రంతో తేల్చుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ నడుం బిగించిందని తెలిపారు. రైతులకు న్యాయం జరగాలని ధర్నా చేపట్టామని వివరించారు. వారి వెంట సహకార సంఘం డైరెక్టర్ కేసిరెడ్డి, నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల బొమ్మక్క, గంగాధర్ శంకర్ కో ఆప్షన్ సభ్యులు, జమీలా బేగం గ్రామ శాఖ అధ్యక్షుడు, కమలాకర్ తదితరులు ఉన్నారు. వ్యాప్తంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మనం ఈ నల్ల చట్టాలను వ్యతిరేకించే విధంగా ఓన్లీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా రైతన్నలు కూడా ముందుకు వస్తున్నారు. అలాంటప్పుడు ఈ చట్టాలు రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏమిటంటే మనకు మన చేతిలో మనం అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ మనం ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులు, రుద్రంగి గ్రామంలో ఉండేటువంటి రైతులు మహారాష్ట్ర కానీ ఇంకా వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళి అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఇదివరకు ఎలాగైతే పూర్వకాలంలో దళారులను నమ్మి వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చి ఆ ధాన్యం మళ్ళీ మనం తీసుకోవాలనుకుంటే మనం ఎంత నష్టపోయామో దానికంటే ఎక్కువగా నష్టపోయే విధంగా ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ వ్యవసాయ వ్యతిరేక చట్టాలలో ఉండేటువంటి రెండవ బిల్లు ఒక పెద్ద సంస్థ అయినటువంటి ఒకరికి అప్పగించి ఆ సంస్థ ద్వారా ఆ సంస్థకు లక్షల కోట్లు ఆర్జించి పెట్టే విధంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు మనకి ఇలాంటి ప్రభుత్వ చట్టాలను తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి సామాన్యుని ఎలాంటి వసతులు లేకుండా ఉండేటువంటి వ్యవసాయం ఇప్పుడు ఆధునీకరించబడే గౌరవ కేసీఆర్ గారి ద్వారా కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి నీళ్లు చేరి
ఇప్పుడు ఎక్కడో ఆ గల్ఫ్ బాధితులు అక్కడ అక్కడ వాళ్ళు బతుకు తెరువు కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ పంట పండించుకుంటే బ్రతుకుతామన్న ఒక ఆశ చిగురుస్తు. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నల్ల చట్టాలు ప్రవేశపెట్టిన తరుణంలో మరి కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి మరి రైతులకు అండ నిలబడే విధంగా మరి ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు సాగునీరుతో పాటు ఇటు రైతు బందే గాని రైతు బీమా గాని ఇంకా రైతు మద్దతు ధర గాని అన్ని విషయాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గౌరవనీయులు కేసీఆర్ గారు ముందుండి పని చేస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు మరి బతుకుదేరుకు వ్యాపారం కాకుండా ఒక మరి బతుకుదేరుకు కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా కానీ కూడా మరి కొనిపించే విధంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పెద్ద ఎత్తున కొంచెం రైతులు తరలి వెళ్తున్నాం. అందుకే కాకుండా మరి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సదరముగా తెలుపుకుంటూ రైతులు కూడా ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై రమేష్ బాబు. వరి ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం రోజున చందుర్తి మండలం నుండి మండల శాఖ అధ్యక్షుడు మేకల ఎల్లయ్య ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో నేతలు కార్యకర్తలు రైతులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు రమేష్ బాబు అధ్యక్షతన శుక్రవారం వేములవాడ పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో కలిసి స్థానిక ఎంపీపీ లావణ్య రమేష్ సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు పలువురు కార్యకర్తలు ర్యాలీగా తరలివెళ్లినట్లు వివరించారు. మహాధర్న కార్యక్రమానికి విశేషంగా స్పందన లభించిందని ఇదే స్ఫూర్తితో ధాన్యం పోయే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు గౌరవ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి మహాధర్నలో పాల్గొనేందుకు చందుర్తి మండలంలోని 19 గ్రామాల్లో నుండి సర్పంచులు ఎంపీటీసీలు గ్రామశాఖ అధ్యక్షులు రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షులు అలాగే ప్యాక్స్ చైర్మన్లు మార్కెట్ చైర్మన్లు సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గడప గడపకు బయలుదేరి రైతులు స్వచ్ఛందంగా రైతుల అస్తిత్వం కోసం రైతుల బతుకు తెరువు కోసం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేసి నిర్ణయం ఈ ఉద్యమం యాసంగి పంట పండించే వరకు ఈ రైతు ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో కొనసాగుతాయని స్పష్టం చేస్తూ జై తెలంగాణ. చందుర్తి మండల కేంద్రంగా మరి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఈరోజు వేములవాడలో తిప్పాపూర్ మూలవాగు వద్ద మరి రైతు మహాధర్న కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ యాసంగిలో వరి పండించిన ప్రతి గింజను కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని మరి అదేవిధంగా రైతు ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా అమ్ముకునే విధానాన్ని కూడా కేంద్రమే చేపట్టాలని అదేవిధంగా చిన్న సన్నకారు రైతులందరూ కూడా మార్కెట్లో అమ్ముకోవడానికి వీలేకుండా మరి చట్టాలు తీసుకురావడం జరిగింది. మరి దాని ఉద్దేశంగా ఈరోజు రైతు మహాధర్న కార్యక్రమం మరి చందుర్తి మండలం తరఫున మేమందరం కూడా వెళ్ళి అక్కడ ధర్న కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఇక ఇవి అలర్ట్ న్యూస్ విశేషాలు. నమస్తే.